అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఏ గవర్నమెంట్ అయినా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అదే సిస్టమ్ ఫాలో అవుతా ఉంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ ఉల్లంఘన అన్నది ఏ విధంగా జరుగుతుందో చూపించడానికి అనేకమైన ఉదాహరణలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఒక సామాజిక వర్గానికి టార్గెట్ గా చేసుకుని ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన ఈ రోజు సీఎం అయ్యారంటే బహిరంగంగానే వాళ్ళ నాయకులందరూ కూడా దళిత ఓటు బ్యాంకుతోనే మేము మాక్సిమం అందరం కూడా ఈ రోజు అధికారులు చేజిక్కించుకున్నాము, 151 సీట్లు తెచ్చుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే కేవలం దళిత ఓట్లను బేస్ చేసుకునే ఈరోజు సీఎం అయ్యారు అని బాహాటంగా అక్కడ ఉన్న నాయకులు కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ అదేవిధంగా ఇంక్లూడింగ్ సీఎం తో సైతం అందరూ కూడా బహిరంగంగా బాహాటంగా చెప్పుకునే పరిస్థితి నుంచి మరి ఓట్లేసి గెలిపించి సీఎం స్థాయిలో కూర్చోబెట్టినటువంటి దళితుల్ని పెద్దపీట వేసి నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి నుంచి అదే నెత్తి మీద నుంచి కిందకి దిగజార్చే కార్యక్రమంలో అంటే ఓవరాల్ గా నేలకేసి కొట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒక దళితురాలిగా కూడా. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రకంగా చెప్పాలంటే దళితులకు సంబంధించి అనేకమైన శాసనాలని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ కూడా అటు అన్నటువంటి వాటిలో అతి పవిత్రమైనది అని భావించేదానికన్నా ఆత్మగౌరవం, దళితుల ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకునే దానికి ఒక అస్త్రంగా ఉపయోగించే అట్రాసిటీ కేసుని కూడా ఈరోజు నిర్వీర్యం చేసే కార్యక్రమానికి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా బాధపడాలో సిగ్గుపడాలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్న ప్రజల గురించి ఆలోచించాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు కానీ వీళ్ళు చేస్తున్న అన్యాయాలకి కానీ ఎవరైనా తిరిగి ఎదురుగా తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీద తిరిగి ఫస్ట్ పెట్టే కేసు ఏంటంటే అట్రాసిటీ కేసు. ఫస్ట్ పెట్టే కేసు అట్రాసిటీ కేసు. అంతకుమించి అది నిజంగా అది ఇంప్లిమెంట్ అవుతుందా, అసలు వాళ్ళకి వర్తిస్తుందా వర్తించదా అన్నది కూడా వాళ్ళకి అవసరం లేదు. అంటే దీనికి సంబంధించి పోలీసు వ్యవస్థ కూడా వీళ్ళ తొత్తుల కింద మారి ఓవరాల్ గా చెప్పాలంటే రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి సిస్టమ్ ని కూడా పక్కన పెట్టి న్యాయపరంగా జరగాల్సిన వాటిని కూడా పక్కన పెట్టి వాళ్ళ సొంతంగా ఏదైతే ఎజెండా ఉందో వాళ్ళ సొంతంగా ఏదైతే రాజ్యాంగాన్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకుని రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ప్రిపేర్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారో కాకి బట్టలు వేసుకున్న పోలీసు వ్యవస్థ కూడా దాని మీదనే ముందుకెళ్ళటం అనేది చూస్తుంటే సిగ్గనిపిస్తుంది నిజంగా. అంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎంత దారుణంగా పరిస్థితి తయారైందంటే భారతదేశం తాలూకా రాజ్యాంగానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళు సపరేట్ గా ఒక రాజ్యాంగం రాసుకుంటారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ప్రకాశం జిల్లా కొండేపి శాసనసభ్యులు బార వీరాంజనేయ స్వామి గారు టీడీపీ తరఫున గెలిచిన ఒక ఏకైక దళిత ఎమ్మెల్యే. ఆయన రైతు భరోసా కార్యక్రమానికి అతను అటెండ్ అవడానికి వెళ్తే అక్కడ ఆయన అవమాన పరిస్తే అప్పుడు ఎస్పీగా ఉన్న సిద్ధార్థ కౌశల్ గారికి అక్కడ ఆయన రిపోర్ట్ చేసి ఇలా నా మీద అతను అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు ఆ రోజు. ఎందుకంటే నాకు ఇలాగ నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇలాగ చాలా కించుపరిచారు, ఒక దళిత ఎమ్మెల్యేని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్తే కనుక నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి సాక్షాత్తు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే అది ఫాల్స్ కేసు అని చెప్పి తీసేసి పక్కన పడేశారు. అదే సిద్ధార్థ కౌశల్ గారు ఈరోజు మనకి గుంటూరు ఎస్పీ కింద వచ్చారు. నేనేమంటానంటే మరి ఆ రోజు అది ఫాల్స్ కేసు కింద పక్కన పెట్టిన ఎస్పీ గారికి మరి ఈ రోజు దేవినేని ఉమా గారి మీద పెట్టిన కేసు ఎందుకు అది అంత స్ట్రాంగ్ గా కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఎపిసోడ్ మొత్తంలో చూస్తే మన దేవినేని ఉమా గారు ఎక్స్ మినిస్టర్ గారు అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి ప్రశ్నించడానికి అక్కడికి వెళ్తా ఉంటే వాళ్ళ వైసీపీ గూండాల చేత దాడి చేయించారు. అక్కడ గాయపడింది, దాడి చేయబడ్డది కూడా మన దేవినేని ఉమా గారు. అక్కడ మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా అధికార పక్షాన్ని మీరు తప్పు చేస్తున్నారని నిలదీసే వ్యక్తి, అదొక్కటే ఆయన చేసిన పొరపాటేమో అని వీళ్ళ ఉద్దేశంలో అటువంటి వ్యక్తిని అతని మీదే రాళ్ళ మీద దాడి చేశారు, ఆఖరికి పోలీసులు కూడా అతని కారులో కూర్చొని తన నిరసన వ్యక్తం చేస్తా ఉంటే కారులో ఉన్న అద్దాలను పగలగొట్టి బయటకు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఒక వ్యక్తి పోలీసు దగ్గరికి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది, నా మీద దాడి జరిగింది అంటే తిరిగి పోలీసులు అతని మీద అట్రాసిటీ కేసు. అక్కడ ఎవరు దళితులు ఉన్నారు, దళితుల మీద ఎవరు ఇతను దూషించారు, ఎందుకు అట్రాసిటీ కేసుని ఇంత దారుణంగా వాడుకుంటున్నారు మీరు? మీ తాలూకా అవినీతిని అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి, మీ తాలూకా పగ ద్వేషాల తాలూకా రాజకీయాలని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఎందుకు అట్రాసిటీ కేసుని పావు కింద ఉపయోగించుకొని దళితుల తాలూకా మనోభావాలు దెబ్బతీస్తున్నారు? అంటే ఇక్కడ ఒకటి విషయం చెప్పాలండి, అట్రాసిటీ కేసు అనేసరికి చాలా మందిలో ఉన్న భావన ఏంటంటే
ఎస్ఎస్ పెడతారు అంటే ఓవరాల్ గా వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయినప్పుడు లేకపోతే వాళ్ళ తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడానికి పెట్టేదానికన్నా ఇలా పెట్టడం అన్నది అంటే వాళ్ళు వీళ్ళు ఉపయోగించుకొని దీన్ని ఒక పావుగంద ఉపయోగించుకొని వాళ్ళ తాలూకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఒక అట్రాసిటీ కేసును పెట్టడం అనేది చాలా ఎక్కువగా జరుగుతున్న కార్యక్రమంలో అట్రాసిటీ కేసు మీద వాల్యూ పోతుంది రోజు రోజుకి మరి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే అట్రాసిటీ కేసును ఎంత దారుణంగా వినియోగించుకుంటున్నారంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే పర్టిక్యులర్ గా వాళ్ళ అవినీతి మీద ఎవరిని ప్రశ్నిస్తున్నారంటే ఒక ఎస్సీని ముందుని పెట్టో లేకపోతే ఎస్సీ అట్రాసిటీ కేసును పెట్టో ఫైల్ చేసేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం 14 రోజులు రిమాండ్ పంపించి వాళ్ళ కక్ష ఆ రకంగా ఆఖరికి దళితులకి మనోభావాలకి దెబ్బతీయకుండా ఉన్న అస్త్రం లాంటి అట్రాసిటీ కేసును కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోవడం అనేది చూస్తుంటే ఇతని తాలూకా చేతకానితనానికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాను. ఎంత చేతకానితనం అంటే ఎస్ దళితులమైన మా మీదే పులివెందుల ఇష్యూలో మేము అక్కడికి వెళ్ళి ఇలా జరుగుతుంది అని ఒక అమ్మాయికి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇలా జరుగుతుందని ప్రశ్నించినందుకు మా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ రాజు గారి మీద నా మీద కూడా అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు. అంటే నాకు తెలిసి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారా? రిజర్వ్డ్ మీద దళితుల మీద అట్రాసిటీ కేసు అనేది వర్తింపడం అవుతుందా? అసలు అది కూడా మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళని పోలీసులు అనాలో లేకపోతే తొత్తుల కింద మారిపోయిన జగన్మోహన్ రెడ్డి కనాలో నాకైతే అర్థం కావట్లేదు. మా పోలీసు వ్యవస్థ కూడా ఎలా మారిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఉండిపోతారు అనుకుంటున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే జనాల దగ్గర నుంచి వ్యతిరేకత వల్ల ఆల్మోస్ట్ ఆల్ అతని మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో పోలీసు వ్యవస్థకి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అర్థమైనప్పటికీ కూడా ఇంకా అతని మీద మెహర్బానీ గురించి ఈ రకంగా పనిచేయడం అనేది చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఎన్ని సిస్టమ్స్ అన్ని దళితుల మీద పెట్టినవి? మహాసేన రాజేష్ అబ్బాయి కుర్రోడు, మీ పార్టీలో మీరే సీఎంగా అవ్వాలని రోడ్డు మీద అంతా తిరిగాడు, ప్రతి గుమానికి తిరిగాడు, రాష్ట్రం అంతా పర్యటించాడు. తీరా వచ్చిన తర్వాత దళితుల అసైన్ భూముల దగ్గర నుంచి మీరు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే అబ్బాయి బయటకు వచ్చి ప్రశ్నించిన పాపానికి టార్చర్ పెట్టి వాళ్ళ ఇంటి కుటుంబాన్ని అంతటిని టార్చర్ పెట్టి అబ్బాయిని కేసు పెట్టి లోపలేసిన పరిస్థితి. డాక్టర్ హర్ష కుమార్ గారు, మాజీ ఎంపీ గారు, ఆయన మీకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి తీసుకెళ్లి లోపలేసి ఆయన జైల్లో కూర్చోబెట్టారు. జడ్జి రామకృష్ణ గారు, మాస్క్ అడిగిన పాపానికి మేము చేయలేకపోతున్నాం పాపానికి డాక్టర్ సుధాకర్ని గారిని పిచ్చోడిని చేసి రోడ్డు మీద పిచ్చోడి కింద ముద్రేసి ఆల్రెడీ అతని చావుకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈరోజు కారణభూతమయ్యారు. డాక్టర్ అనితారాణి, దళిత యువకుడు మన చీరాల్లో దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీస్ వ్యవస్థ కుట్టి చంపేస్తే బేరాలు చేసుకున్నారు తప్పించి ఈరోజు బేరసారాలు చేశారు ఆ ముఖ్య అక్కడున్న హోమ్ మినిస్టర్ను అక్కడున్న మంత్రులు కలిపి కానీ అతనికి ఒక న్యాయం చేయలేదు. ఇటువంటి వ్యక్తిని మేము దళిత ద్రోహి అనాలా, లేకపోతే దళిత ఓట్లను అడ్డగా పెట్టుకుని ఈరోజు సీఎం అయి దళితులను తొక్కుతున్నాడు అనాలా, దళితులను అడ్డం పెట్టుకుని అతని తాలూకా రాజకీయంగా ఉన్న పగను సాధించుకుంటున్నాడు అనాలి? ఓవరాల్ గా ఏ మాట చెప్పినా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన న్యాయానికి అన్యాయం జరుగుతుంది. ఆ విషయం మొత్తం చాలా క్లారిటీగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మాట్లాడితే మేము ప్రశ్నించిన దానికి మీరు అన్యాయంలో అక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ప్రశ్నిస్తున్నాం, అది మా బాధ్యత. బాధ్యత నెరవేర్తించినందుకు మీరు అయితే మీది మీ సచ్యలతను మీరు నిరూపించుకోవాలి, అదర్వైజ్ ఇది జరుగుతుందని చెప్పాలి. అంతే తప్పించి ఎస్సీలను అడ్డం పెట్టుకుని అట్రాసిటీ కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేద్దామని అనుకుంటే కనుక మీరు తగిన సాహస దళితుల దగ్గర నుంచే మీకు జరుగుతుందని హెచ్చరిస్తూ ఇకపై ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా స్వస్తి పలికి దళితులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని దళితులకు ఇవ్వండి. మీ దగ్గర నుంచి మేము ఏమి ఆశించట్లేదు, దయచేసి గౌరవం ఇవ్వండి. దళిత ఆడబిడ్డలు నేను రోజుకొకడు రేక్ చేస్తున్నారు, రోజుకొకడు చంపేస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా దళితుల ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అటువంటివన్నీ ఆపడానికి ప్రయత్నం చేయటం మానేసి మా మీద కక్ష సాధింపు చేయరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద కక్ష సాధింపు చేసుకోవడానికి అట్రాసిటీ కేసు అనేది మీరు పావుగంది ఉపయోగించుకుంటే రాబోయే కాలంలో కంపల్సరిగా దళితుల దగ్గర నుంచి రివర్షన్ వస్తుంది. దళితులే తిరిగి మీకు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుకుంటారని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.